రైల్వే ఆస్తుల ధ్వంసం, రైల్వే స్టేషన్లు ధర్నాలు, రైల్వే స్టేషన్ ముందు ఆందోళనలు కూడా చాలా సీరియస్ క్రైమ్ అని ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు అంటే రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, రవాణా వ్యవస్థ, హైవేస్ వీటి మీద కనుక ఏమైనా జరిగితే చాలా సీరియస్గా తీసుకోండి అంటూ కింద ఉన్నటువంటి కోర్టులన్నింటికి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎందుకు అంటే లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు, లోకల్గా ఉండే అంశం మీద వీళ్ళు చేసే ఆందోళన వల్ల, లోకల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు, మిగతా ప్రజలతో సంబంధం లేని ప్రజలు అన్యాయం అయిపోతూ ఉంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతే మొత్తం ఆ రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి హైవేల మీద ఆందోళనలు, రైల్వే స్టేషన్ల ఆందోళనలు ఇట్లాంటి వాటిని సీరియస్గా తీసుకోమని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆదేశాలు ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయినాయా? తాజాగా రైల్వేకి సంబంధించినటువంటి కేసులో వచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టిస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యురాలు అన్ను టాండన్ 200 మందితో కలిసి రైల్వే స్టేషన్లు రైలు ఆపడమే కాదు, లోపల రైలు లోపలికి ప్రవేశించి పెద్ద ఉద్యమం కూడా చేసింది అప్పట్లో. ఆవిడ మీదనే ఇప్పుడు రైల్వే చట్టం ప్రకారం అప్పట్లో కేసు నమోదైంది. 174A ప్రకారం మామూలుగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఇప్పుడు అర్జెంటుగా పాత అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీల కేసులు విచారించేటువంటి కోర్టే 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తే అలహాబాద్ హైకోర్టులో ఆవిడ అప్పీల్ చేసింది. నిరసన చేసే హక్కు ఉంది, ఏ హక్కు పరిపూర్ణం కాదు, నడిచే రైలు ఆపే హక్కు మీకు లేదు, నువ్వు చేసింది నేరమే అని కోర్టు చెబుతూ అలహాబాద్ హైకోర్టు ఆమె మీదన వ్యాఖ్యానించింది. దీనికి రైల్వే చట్టంలోని సెక్షన్ 174A వర్తించదు, నేను ఎవరిని రెచ్చగొట్టలేదు, రైలు ఆపాం అంతే అని ఆమె వాదిస్తే 15 నిమిషాలు నడిచే రైలు ఆపడం నేరమే అని చెబుతూ, కానీ కింద కోర్టు విధించిన 2 సంవత్సరాల జైలు శిక్ష వరకు రద్దు చేసి పెనాల్టీ 25,000తో సరిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. ఇదే నిజమైతే ఇక దేశంలో రైల్వే స్టేషన్లను రైళ్ళని ఆపడం అనేటువంటిది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 25,000 కట్టడానికి ఎవడు భయపడ్డాం.